ఇక ఈ వైరస్ పుట్టిన ప్రాంతంగా భావిస్తున్న చైనాలోని వుహాన్ నగరంలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? బీబీసీ ప్రతినిధి జాన్ సడ్వర్త్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇక్కడ చూద్దాం. కోటి 10 లక్షల మంది జనాభా ఉన్న వుహాన్ నగరం ఇప్పుడు ఇలా పూర్తిగా మూతపడింది. రైళ్లన్నీ రద్దు కావడంతో రైల్వే స్టేషన్ వద్ద పారామిలిటరీ బలగాలు కాపలా కాస్తున్నాయి. మరోవైపు ఆసుపత్రులన్నీ వైరస్ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. పూర్తి స్థాయిలో రక్షణ దుస్తుల్ని ధరించిన వైద్య సిబ్బంది వ్యాధి సోకిన వందలాది మందికి చికిత్సనందిస్తున్నారు. అటు దుకాణాలు ఖాళీ అవుతున్నాయి. ఆహారం కోసం జనం కొట్లాడుతున్నారు. ఇక చైనాలో సాయంత్రం టీవీ వార్తల్లో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధికారులకు ఇచ్చిన విందే ప్రధాన వార్తగా నిలిచింది. ఆయన తాజా సంక్షోభం గురించి అయితే ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. కానీ ఈ వైరస్ వల్ల వచ్చే ముప్పు విషయంలో ప్రజలు ఎంత అప్రమత్తతో ఉన్నారనడానికి బీజింగ్ స్టేషన్ ముందు ముఖాలకు మాస్కులతో కనిపిస్తున్న ఈ జనాలే సాక్ష్యం. ఇది ఒకరి నుంచి ఒకరికి వేగంగా సంక్రమించే వ్యాధి. అలాంటప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఈ ప్రమాదకర వైరస్ వ్యాప్తిని నిరోధించడం ఎలా సాధ్యమవుతుంది? రోజు లక్షలాది మంది ప్రయాణిస్తూనే ఉంటారు. వుహాన్ పట్టణాన్ని పూర్తిగా స్తంభింపజేయాలనే నిర్ణయాన్ని ఆలస్యంగా తీసుకున్నారా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. వీటితో పాటు ప్రజారోగ్య విభాగ ప్రకటనలతో పాటు నిషేధాజ్ఞలు, నియంత్రణలు కొనసాగుతున్నాయి. అయితే మున్ముందు మరిన్ని ఉంటాయా అన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇక ఇదే విషయంపై చైనాలోని వుహాన్ ప్రాంతంలో సహా పరిసర నగరాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులతో మేము మాట్లాడాం. అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి వాళ్ళేమంటున్నారో ఇప్పుడు చూద్దాం. కరోనా వైరస్ గురించి ఫస్ట్ తెలియగానే మేము కూడా చాలా భయపడ్డాము. అంటే ఇంత దూరం వచ్చి ఉంటున్నాము, కరోనా వైరస్ ఏంటి చాలా అని చాలా భయపడ్డాము. అప్పుడు మాకు మా ప్రొఫెసర్స్ ఎలా ఉండాలి, దీనికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, దీని నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది మాకు చెప్పడం జరిగింది. దాని ద్వారానే మేము ఇలాంటివి తెలుసుకొని ఇలాంటి మెజర్స్ తీసుకుంటున్నాము. మా ప్రొఫెసర్స్ దీని గురించి మాకు చాలా స్ట్రిక్ట్గా సూచనలు ఇవ్వడం జరిగింది. రద్దీ గుండే ప్రదేశాలకు అసలు వెళ్ళకూడదు అనేసి, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళవలసి కనుక వస్తే తప్పకుండా మాస్క్ ధరించాలనేది మాకు సూచించడం జరిగింది. ఎందుకంటే ఇది ఇప్పుడు చైనాలో న్యూ ఇయర్ సీజన్, చైనా న్యూ ఇయర్ అనేది వీళ్ళకి చైనీస్ వాళ్ళకి చాలా పెద్ద పండుగ. తప్పకుండా ప్రజలు పట్టణాల నుండి పల్లెలకి చాలా ఎక్కువగా తరలి వెళ్తూ ఉంటారు. దీనివలన ఇది కరోనా వైరస్ అనేది మనిషి నుండి మనిషికి ట్రాన్స్మిట్ అయ్యే డిసీజ్. సో దీనివలన ఎక్కువ రద్దీగుండా ప్రదేశం, రైల్వే స్టేషన్లు కానీ, బస్టాండ్లు కానీ, వీటి దగ్గర ఎక్కువగా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా మాస్క్ ధరించాలనేది మాకు చాలా స్ట్రిక్ట్గా సూచించడం జరిగింది. గడిచిన 2-3 రోజులుగా మేము మా ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు, గదుల్లోనే ఉంటున్నాం. కరోనా వైరస్కు సంబంధించిన వార్తల్ని వింటున్నాం. ప్రస్తుతానికి అందరిలోనూ ఆందోళన కనిపిస్తూనే ఉంది. విదేశీ విద్యార్థులు, మరీ ముఖ్యంగా వుహాన్లో ఉన్న భారతీయ విద్యార్థులందరితోనూ నేను మాట్లాడుతూనే ఉన్నాను. పరిస్థితి మరీ అంత ఆశాజనకంగా లేదు, అందరిలోనూ ఆందోళన కనిపిస్తోంది. ఒకరికొకరు సరదాగా మాట్లాడుకుంటున్నప్పటికీ లోపల మాత్రం భయం కూడు కట్టుకునే ఉంది. నిజానికి ప్రతి ఒక్కరూ వారి స్వదేశానికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. నిజానికి ఇది సెలవుల సమయం. చాలా మంది విద్యార్థులు ఇప్పటికే తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. మిగిలి ఉన్న వాళ్ళకి మాత్రం తమ గదుల నుంచి బయటకు రావద్దని, బహిరంగ ప్రదేశాలకు వెళ్ళవద్దని, అలాగే బయట వ్యక్తులను కలవవద్దంటూ ఆంక్షలు విధించారు. అంతేకాదు, మాస్కులు ధరించడంతో పాటు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కోరుతున్నారు. అత్యవసరం అయితే తప్ప వీలైనంత వరకు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళవద్దని చెబుతున్నారు.